అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు వీడియోలో 2024వ సంవత్సరంలో మనకి తొలి ఏకాదశి పండుగ ఏ రోజున ఎప్పుడు వచ్చింది, దశమి ఏకాదశి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం ఎప్పుడు, పూజను ఏ సమయంలో చేసుకోవాలి, ఈ రోజున ఉపవాసం ఎలా చేయాలి, ఎప్పుడు విరమించాలి, ఏమి నైవేద్యంగా ఈ రోజున సమర్పించాలి, ఈ రోజున తినకూడని పదార్థం ఏమిటి, అసలు తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, ఇలాంటివి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మన ఛానల్ ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తుంటే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మా ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే వీడియో అర్థమవుతుంది. ఒక ఏడాదిలో వచ్చేటువంటి 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనికి శాన ఏకాదశి అని, పేలాల పండుగ అని, హరివోసనమని పేర్లు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషకల్పం మీద 4 నెలల పాటు పడుకొని ఆయన అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చేటువంటి ప్రభూతిని ఏకాదశి నాడు తిరిగి మేలుకుంటారు. ఇంత విశిష్టత కలిగినటువంటి తొలి ఏకాదశి పండుగ అనేది ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా దశమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం గురించి తెలుసుకుందాం. 15 జూలై 2024 సోమవారం 3:59 నుంచి 16 జూలై 2024 మంగళవారం సాయంత్రం 5:12 వరకు మనకు దశమి తిథి ఉంటుందండి. అయితే ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు 16 మంగళవారం రోజు నుంచి మీరు ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం నుంచి మీరు ఉపవాసం అనేది ఉండాలి. ఇప్పుడు ఏకాదశి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఏకాదశి తిథి ప్రారంభం 16 జూలై 2024 మంగళవారం సాయంత్రం 5:13 నుంచి 17 జూలై 2024 బుధవారం సాయంత్రం 5:58 వరకు ఉంటుంది. ఎంతో విశిష్టత కలిగినటువంటి తొలి ఏకాదశి పండుగను నిర్వహించవలసిన తేదీ చూసినట్లయితే 17 జూలై 2024 బుధవారం రోజున తొలి ఏకాదశి పండుగ మనం చేసుకోవాలి. ఈ ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి చక్కగా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి తులసిమాలతోటి పిండి దీపాలతోటి విష్ణుమూర్తిని పూజించి పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించి ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగారం చేయాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి భాగవతమును చదువుకోవడము, విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం లాంటివి చేయాలి. మరునాడు ద్వాదశి రోజున దగ్గరగా ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించడం వలన ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు తప్పకుండా బ్రహ్మచర్యమును పాటించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్ష ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని పురాణాలలో పండితులు తెలియజేశారు. ఇక ఏకాదశి రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 17 జూలై 2024 బుధవారం రోజున ఉదయం 4:35 నుంచి 6:00 మంచి శుభగడియలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే గనుక మరలా ఉదయం 6:02 నుంచి 7:30 వరకు శుభగడియలు ఉన్నాయి. ఈ సమయంలో అయినా పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కూడా కుదరకపోతే ఉదయం 9:00 నుంచి ఉదయం 11:50 చేసుకోవచ్చు. ఒకవేళ సాయంత్రం పూజ చేసుకోవాలి అనుకునేవారు సాయంత్రం 5:46 నుంచి రాత్రి 7:22 పూజ అనేది చేసుకోవచ్చు. ఏకాదశికి ఉపవాసం ఉన్నవారు రాత్రంతా జాగారం చేసి ద్వాదశి రోజున విరమించాలి. అయితే ద్వాదశి గడియలు ప్రారంభం చూసుకున్నట్లయితే 17 జూలై 2024 బుధవారం సాయంత్రం 6:18 నుంచి జూలై 24 గురువారం సాయంత్రం 6:19 వరకు ద్వాదశి గడియలు ఉన్నాయి. అయితే ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఉపవాస విరమణ చేయవలసిన సమయం తెలుసుకుందాం. 18 జూలై 2024 గురువారం రోజున ఉదయం 5:45 నుంచి 7:25 ఉపవాస విరమణ చేసుకోవచ్చండి. ఈ రోజున విష్ణుమూర్తికి పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి. అంతేకాకుండా ఈ రోజున తినకూడనటువంటి పదార్థాలు చూసుకున్నట్లయితే అన్నమును ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదండి. చూశారు కదా అండి, ఈ 2024 సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు ఏ రోజున వచ్చింది, తొలి ఏకాదశికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అలాగే మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః.